సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ ఈ వీడియోలో మనం బజాజ్ ఫైనాన్స్ షేర్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం టెక్నికల్స్ చార్ట్లో ఎట్లా ఉన్నాయి, మనం డిఫరెంట్ ఇండికేటర్స్ వాడి చూద్దాం, ఇంకా నెక్స్ట్ ఏ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందో. సిమిలర్గా బజాజ్ ఫైనాన్స్ చూసినట్టయితే కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి పడుతూనే వచ్చింది. నిన్న కూడా చూసుకుంటే 10% దాకా పడింది. సో ఇంకా పడే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందా, ఎన్ని మంది చార్ట్లో చూద్దాం అనమాట. సో ఇది ఓవరాల్ ఎందుకు పడుతుందంటే, మొన్న ప్రీవియస్గా నేను బజాజ్ ఫైనాన్స్ మీద వీడియో చేసినప్పుడు అది ఫస్ట్ 2 టార్గెట్స్ ఈజీగా అచీవ్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అయింది. సో ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకు తెలుసు కస్టమర్ బేస్ తగ్గిపోతుంది. సో ఫైనాన్స్ సెక్టర్ అనేది మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి అది ఇంత బాగా కరెక్ట్ అయింది అనమాట. సో బజాజ్ ఫిన్సర్ కూడా దీని కంపెనీయే, అది కూడా ఇట్లాగే కరెక్ట్ అయితే వచ్చింది. సో మనం బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో, ఇంకా మనము ప్రతిసారి పడుతున్నప్పుడల్లా డిప్లో కొనుక్కుంటా పోవాలి, అంతే, ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇది చాలా మంచి కంపెనీ, మనకు తెలుసు ఫండమెంటల్గా మంచి స్ట్రాంగ్ షేర్ కూడా. ఇంకా మనం 2008తో కంపేర్ చేసుకుంటే రిసెషన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ షేర్ ఇంతే కరెక్ట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒకసారి కరెక్షన్ ఎండ్ అయితే ఇంకా అసలు షేర్ ఆగదు, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. సో పడ్డం అనేది టెంపరీయే. సో టెంపరీ పడుతున్నప్పుడు అయితే మాత్రం మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఇంకా మనం వెయిట్ చేయకూడదు. ఇట్లా బాటమ్ ఫామ్ అవుతుంది అక్కడ తీసుకోవాలి అని మాత్రం ఏం పెట్టుకోకండి. సో పడుతున్నప్పుడల్లా ఒక షేర్ కానివ్వండి, 2 షేర్ కానివ్వండి, స్టార్ట్ చేయండి, ఇంకా అక్యుమిలేట్ చేసుకోవడం. ఉన్నవాళ్ళైతే ఇంకా యావరేజ్ చేసుకోవడం ట్రై చేయండి పడుతున్నప్పుడల్లా. సో ఏ లెవెల్స్లో చేసుకోవాలో అవి మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇంకా న్యూస్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ కానివ్వండి, స్మాల్ షాప్స్ ఓపెన్ చేస్తున్నారని న్యూస్ కూడా వచ్చింది కదా. సో దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు మార్కెట్ మీద. సో ఓవరాల్ అయితే మార్కెట్ 8000 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది, దాని కిందకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదనమాట. సో అక్కడి నుంచి అక్కడ దాకా వస్తుంది, వెయిట్ చేయకండి. సో పడుతున్నప్పుడల్లా మంచి బ్లూ చిప్ షేర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో సిప్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే సిప్ అంటే మామూలుగా కొంచెం కొంచెం షేర్స్, 1 షేర్ 2 షేర్ 3 షేర్ ఎట్లా పెట్టుకునేప్పుడు ఒకేసారి 30-40 థౌసండ్ పెట్టే కన్నా ఒక్కొక్క షేర్ తీసుకోవడం బెటర్ అనమాట, ఓకేనా. సో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా ఏ లెవెల్స్ దాకా వెళ్తుందో టెక్నికల్స్ ఎన్ని చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మనము మొన్న 24th ఏప్రిల్ రోజు ఎంత క్వాంటిటీ ట్రేడ్ అయింది, ఎంత డెలివరీస్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉందో అది కూడా చూద్దాం. సో ఫస్ట్ క్వాంటిటీ ట్రేడెడ్ చూస్తే అరౌండ్ ఇంత చూసినారుగా నంబర్స్ ఎంత కనిపిస్తుంది. అండ్ సిమిలర్గా మనము పర్సంటేజ్ డెలివరీ చూసుకుంటే అరౌండ్ 31% డెలివరీ. మామూలుగా మన బజాజ్ ఫైనాన్స్ చూసినట్టు ఎక్కువ 24 కంటే తక్కువ, నార్మల్గా 25 కంటే ఎక్కువ ఉంటే అది మంచిదన్నమాట. అంటే షేర్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, పక్క చెప్పలేము కానీ ఛాన్స్ ఉంటుంది 25 కంటే ఎక్కువ ఉండే డెలివరీస్, కానీ కంప్లీట్గా అదే ఫ్యాక్టర్ కాదు, మామూలు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట. సిమిలర్గా క్వాంటిటీ ట్రేడెడ్ అయితే బాగా ఎక్కువ ఉంది కంపేర్ టు డెలివరీ క్వాంటిటీ. అంటే ట్రేడింగ్ అనేది చాలా జరిగింది మొన్న. సో ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే మంచి లాభం వచ్చి ఉంటుంది, కానీ హోల్డింగ్ చేసే వాళ్ళు లాస్ ఉంటుంది కదా, మరి తప్పదు. ఇంకా పడినప్పుడల్లా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఇంకా యావరేజ్ చేసుకోవడానికి, ఓకేనా. సో ఇది బేసిక్ డెలివరీస్ అనమాట. 31.7 అంటే వెరీ గుడ్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చార్ట్స్లో చూద్దాము, అంటే ఏ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందో అనేది. సో ఫస్ట్ మనం నార్మల్ చార్ట్ చూద్దాము, ట్రేడింగ్ వ్యూలో చార్ట్ ఇది. సో యాక్చువల్గా చార్ట్ చూసినట్టయితే ఇక్కడ అరౌండ్ 2000 ఈ లెవెల్ అనుకుంటా, ఓకే, ఈ లెవెల్ దగ్గర 2050 దగ్గర ఒక సిగ్నల్ వచ్చింది. నేను ట్రేడింగ్ జనరల్గా చేయను, నార్మల్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చెప్తాను వీడియోస్లో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఇంట్లో, ఎందుకంటే 2050 దగ్గర మనకి ఒక ఏమంటారు సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు పైన షార్ట్ అని సిగ్నల్ వచ్చిందనమాట. సో అక్కడ నుంచి చూసుకుంటే 2050 నుంచి అరౌండ్ ఇక్కడ దాకా మనకి ఇచ్చింది, అరౌండ్ చాలా మంచి మూవ్ ఇచ్చింది. అరౌండ్ 5-10% ఈజీగా ప్రాఫిట్ మనకు వచ్చేదనమాట, ఒకవేళ ఇంట్రాడే చేసి ఉంటే. ఇక స్టార్టింగ్ చేస్తుంటే ఈజీగా 10% ప్రాఫిట్ వచ్చేది, అవునా కదా. సో 1 డేలో 8-9% అంటే చాలా గ్రేటే కదా. సో అట్లాగే ట్రేడింగ్ చేసిన వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇప్పుడు లెవెల్స్ కనుక చూసుకుంటే, మనకి లెవెల్స్ చూసుకుంటే అరౌండ్ ఇక్కడ 1973 ఏదైతే ఉందో, ఇక్కడ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో ఆ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో అది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో సిమిలర్గా ఇక్కడ చూసినట్టయితే మీకు జూమ్ చేసుకుంటే సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ గట్టిగా ఇక్కడ ఒక ఫామ్ అయింది. ఇక్కడ ఏంటో క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది క్లోజింగ్ అప్పుడు, మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. అంటే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అంటే సపోర్ట్ పైనే క్లోజ్ అయింది కాబట్టి మనం ఏమైనా అనుకోవచ్చు అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు. కానీ ఇంకోటి ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ ఎప్పుడైనా ఒకేసారి ఇట్లా పడి ఒకేసారి ఇట్లా పైకి వెళ్ళిపోదు, అవునా కదా. వీ షేప్ ప్యాటర్న్ ఎప్పుడు ఫామ్ అవుతుంది నార్మల్గా. సో మార్కెట్ ఏమవుతుందంటే ఒకవేళ అన్నీ పాజిటివ్గా ఉంటే సో కొంచెం పైకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కూర్చోకరంటే అప్పుడు మనకి
దీన్ని అప్ మూవ్ ఏదైతే ఉందో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఈ 1975 ఈ సపోర్ట్ అయితే ఉందో స్ట్రాంగ్గా రెస్పెక్ట్ చేస్తే, ఓకేనా? సో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే 1975 కింద ఓపెన్ అయితే డెఫినెట్గా మీరు షార్ట్ సెల్ అనేది పెట్టేయచ్చు అన్నమాట, ఓకేనా? సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ నాకు సిగ్నల్ వచ్చింది కాబట్టి నేను ట్రేడింగ్ చేయలేదు, మామూలు చేయొచ్చు, ఎందుకంటే ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను కాబట్టి ట్రేడింగ్ చేయలేదు. జనరల్గా చేస్తాం కానీ ఎప్పుడు రెగ్యులర్గా అయితే కాదు, ఇదితో అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఓకేనా? సో ఇది టెక్నికల్స్. ఇంకోటి పైన రెసిస్టెన్స్ చూసుకుంటే అరౌండ్ 2070 దగ్గర ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో అక్కడ దాకా వెళ్ళడానికి అయితే టైం పడుతుంది. ఒకవేళ మార్కెట్ మంచి బుల్లిష్ ఉంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి టూ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. సో దీని మధ్యన స్టాక్ అనేది ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ కనుక చూసుకుంటే, వేరే టెక్నికల్ చూసుకుంటే ఇది ఇచిమోకో క్లౌడ్ అంటారనమాట. సో ఇచిమోకో క్లౌడ్ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్, అది ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అది కూడా చెప్తుంది అనమాట. సో దీంట్లో కూడా చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే. సో నాకు తెలిసి 1975 కనుక బ్రేక్ అయితే 1900 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇంకా పైకి వెళ్ళే చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని బ్రోకరేజెస్ కూడా 1600 ఆ టార్గెట్స్ ఇచ్చారు, కానీ మ్యాక్సిమం అక్కడికి వెళ్ళదు, వెళ్ళే ఛాన్స్ లేదు. సో మ్యాక్సిమం ఈ 1900 అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే ఫైనాన్స్ సెక్టర్ కదా, కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది లాక్డౌన్ వల్ల. మనకేం కాదులే, కానీ ఇంకా పడినప్పుడల్లా డిప్లో యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి, ఓకేనా? సో ఇంకా ఇక్కడ కింద మనీ ఫ్లో ఇండెక్స్ చూస్తే ఇది కూడా ఓవర్సోల్డ్లో ఉంది. 20 అంటే ఓవర్సోల్డ్, కింద ఓవర్సోల్డ్కి వెళ్ళండి, చాలామంది అమ్మేశారు. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దీనికి. సో ఇంకా మంచి ఛాన్స్ ఉంది, ఓవర్సోల్డ్ ఉంది కాబట్టి అక్యుములేట్ చేసుకున్న వాళ్ళు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇంకా పడే ఛాన్స్ అయితే కొంచెం తక్కువనే ఉంది, పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో చూద్దాం మ్యాక్సిమం ఏమవుతుందో. సో అందరూ అక్యుములేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సో మంచి షేరే తెలుసుగా మనకి, ఫండమెంటల్గా ఎన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, టెక్నికల్గా కొంచెం వీక్ అయిందంతే లాక్డౌన్ వల్ల. సో మెల్లమెల్లగా కొన్ని షేర్స్ తీసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ మీద చెప్పాను ఆల్మోస్ట్. సో అంతే ఇంకా. సో చూడండి, ఇంకేమైనా ఉంటే మంచి షేర్స్ ఏమైనా ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా, ఓకేనా? ఓకే మరి, బాయ్ మరి అయితే. ఓకే, టేక్ కేర్, బాయ్.